నెమలి బ్రహ్మచర్యానికి సంకేతం. ఆడ నెమలి మగ నెమలి కలవకుండానే సంతానానికి అంటాయి. మగ నెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడ నెమలి పరవశించిపోయి ఆ దగ్గరకు వచ్చి ఆ కళ్ళ నుంచి ఓ ద్రవం స్రవిస్తూ ఉంటుంది మగ నెమలికి. దగ్గరకు వచ్చి అలా ఆగ్రాణిస్తుంది, గర్భం ధరిస్తుంది. భౌతిక సంపర్కం లేకుండా నెమలి గర్భం ధరిస్తుంది. అందుకని దాన్ని అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు. శ్రీకృష్ణుడు జీవితం అంతా పాటించింది అది, కాబట్టే 16,000 సంవత్సరాలు చేశాడు. ఈ స్త్రీలందరూ భర్త అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆ బ్రహ్మచర్యం విద్యార్థులు విద్యార్థులందరూ పాటించాలని చెప్పడానికే సరస్వతీదేవి చిత్రంలో నెమలి ఉంటుంది. ఇంత గొప్ప సంప్రదాయం మనది. అమ్మ బాబాయ్, ఏదో తేడాగా ఉందండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడుతున్నా. అస్ఖలిత బ్రహ్మచర్యం అంటారు. శ్రీకృష్ణుడు జీవితం అంతా పాటించింది అది. ఆ బ్రహ్మచర్యం విద్యార్థులు విద్యార్థులందరూ పాటించాలని చెప్పడానికే సరస్వతీదేవి చిత్రంలో నెమలి ఉంటుంది. ఆక్సిజన్ ని పీల్చుకొని ఆక్సిజన్ ని తిరిగి వదిలేటటువంటి ఏకైక ప్రాణి గోమాత. ఆవు కూడా అన్ని జంతువుల్లాగానే ఆక్సిజన్ పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, అర్థమవుతుంది. అంతేకాని మనకి ఎంత ప్రేమ ఉన్నా ఆవు మీద ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుందనే స్టేట్మెంట్ ఇచ్చి ఇది శాస్త్రీయమనే మాట వాడకూడదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. గోమయము, గోమూత్రము అంతేకాదు కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సో గుడ్డిగా ఏది పడితే అది నమ్మకండి. మనం చుట్టూ ఎందుకు తిరుగుతున్నామో దానికి తెలియదు, భయపడి చచ్చిపోతుంది. గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంత అజ్ఞానం, ఇంకోటి లేదు చర్చకు సిద్ధం. గోవి వాళ్ళ రక్షింపబడవలసిన స్థితిలో ఉందమ్మా, మనల్ని రక్షించి కాపాడే స్థితిలో అది లేదు. అది మనల్ని రక్షిస్తుంది అనుకోవడం అజ్ఞానం. మనమే దాన్ని రక్షించి తీరాలి ప్రేమ ఉంటే. ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక. ఇచ్చంత ప్రచారం చేస్తున్నారు పని కట్టుకుని. అదో జీవి, అదో జంతువు, దాని చుట్టూ ప్రదక్షిణం చేయడం ఏంటండి? మనిషిని మనిషి ఆత్మ చుట్టూ తప్ప అన్నిటి చుట్టూ తిప్పుతున్నారండి. చెట్ల చుట్టూ, పుట్ల చుట్టూ, ఆవుల చుట్టూ, చీమల చుట్టూ, పాముల చుట్టూ. నీ చుట్టూ మాత్రం నువ్వు తిరక్కు, మా చుట్టూ తిరుగు, మేము సంపాదించుకుంటాం. అజ్ఞానం బాగా నేర్పుతున్నారు. యుగ యుగాలుగా నమ్ముకుంటున్న మా ధర్మ గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే కోరికలు తీరతాయా? అది గొప్ప. గోవును రక్షించాలి, గోవుకి ఆ గడ్డి వేయాలి, గోవుకి తెలగపిండి వేయాలి. ప్రదక్షిణాలు చేయడం, పారాయణలు చేయడం, బోట్లెట్టడం ఏమిటండి ఇది? అవన్నీ బెదిరిపోదండి. అది దానికి ఏం జరుగుతుందో దానికి తెలుసు తెలుసునండి. గోవే దేవతని, తనను తాను కాపాడుకునే స్థితిలో ఉండింది దేవత ఏమిటండి? దాన్ని కాపాడాలి మనం. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం నేర్చుకుంటాయా? శ్రీరాముడు లక్ష్మణంతో చెబుతాడు, లక్ష్మణ చూడు ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే కానీ ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే, అవి చదువుతాయా? మరి ఆనాడు ఎందుకు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక్క కోతైనా మాట్లాడుతుంది ఈనాడు? మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. అది ఏనాటి కాలము? 800,000 సంవత్సరాల నాటి కాలం. 2,000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 800,000 సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా వాల్మీకి రామాయణం? అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? నేను అందుకే మీకు ఇచ్చాను, 3 రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి. ఈ 3 కూడా నేను పరిశీలిస్తే
అసలు ఇంకా నాకు ఉన్న భక్తి పోయింది. ఎందుకు? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం. రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది ఇది? అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మీకు బుక్లో రాశాను నేను, శివుడే దేవాదేవుడు అని పుస్తకములు. ఇక శివధనుర్భంగం చూడండి. శివధనుర్భంగం అంటే ఏమిటిది? శివుని యొక్క ధనస్సునే విరిచాడంటే ఇంక రాముడు సాక్షాత్ విష్ణువే అని చెప్పాలి అక్కడ జనాలకు. అందుకని ఏం చేశారు? శివధనుర్భంగం. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టుపడుతున్నారు. ఏం చేస్తున్నారంటే విషాన్ని దాగుతూ ఇదే అమృతం అనుకుంటున్నారు. కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితం అని భావిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఇంత సాహసోపేతంగా ముందుకు వెళ్తున్నాను అని అంటే, ఈ ప్రజలను రక్షించాలన్నా సత్యజ్ఞానం చెప్పాలన్నా వాళ్లకు సరైన జ్ఞానం తెలుసుకోవాలంటే యథార్థాన్ని కొండ బద్దలు కొట్టి చెప్పగా తప్పదు. లేదనుకోండి అది అట్లే ఉంటుంది. ఎందుకు నువ్వు భయపడాలి? నేను అన్నాను, ఏమయ్యా స్వామి, నువ్వు తప్పు చెప్తే భయపడు, పాపం చేస్తే భయపడు, లేనిది ఉన్నట్లు చెప్తే భయపడు, ప్రమాణం కాంతి చెబితే భయపడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చూసారా, ఒక సన్యాసి అయి ఉండి మేము భయపడుతున్నాం, మా భయం కలుగుతుంది, మాకు శత్రువులు కలుగుతారేమో. శత్రువులు కలిగితే నాకు చెప్పయ్యా, నీకు శత్రువులు అయితే నాకు కూడా వాళ్ళు శత్రువులు అవుతారు. ఇటువంటి గ్యాంగ్ అంతా ఉంది. బాబా ఒక మాట చెప్తారు, చిత్తశుద్ధితో చెప్పడమే మన పని. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. అయితే కొంతమంది ఆ దేవతల్ని పట్టుకుని మీరే దేవుళ్ళరా, మీరే దేవుళ్ళరా అంటారు. అది తెలియక అనే మాట పర్వాలేదు, కానీ దేవుడు ఎప్పుడు ఒక్కడే. నేను శైవుణ్ణి, నేను హిందువుని కాదు. మేము రాముణ్ణి తిడతాం, విష్ణువుని తిడతాం. మా శివుణ్ణి మోసం చేశాడు మోహన వేషం వేసి. మాకేమో సారా ఇచ్చాడు, వాళ్ళేమో అమృతం పట్టుకుపోయాడు. మేమేమో నాగుపాముకి ముందుండి, అంటే విషం కక్కే దగ్గర మేమున్నాం, తోక దగ్గర వాళ్ళు ఉన్నారు. మా కోసం గరళం మింగాడు ఎవరు? శివుడు. మమ్మల్ని మోసం చేశాడు విష్ణువు మోహిని రూపం వేసి. మీరు చరిత్ర మొత్తం చూడండి, విష్ణువు అన్ని దొంగ పనులు చేశాడు, శివుడు చేయలే. మన దేశం కులం ఎంత అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయిందంటే, నేను ఈ దేశంలో 4000 సంవత్సరాల చరిత్రను చదివాను. ఎందుకంటే ఈ దేశం అంటే మక్కువతోటి. కులాన్ని మనిషికి అంటగడితే పర్వాలేదు, దైవానికి అంటగట్టాం. అందుకని కులదైవం ఇలవేల్పు అంటాం మనం. విన్నారా ఎప్పుడైనా? కులానికి ఒక దైవం ఉంటుంది, ఇంటికి ఒక దేవత ఉంటుంది. కులదైవం ఇలవేల్పు. వెంకటేశ్వర స్వామి కొంతమంది కులాలకి దేవుడు. అఫ్ కోర్స్ షిరిడి మీద కాంట్రవర్సీ నడుస్తుంది, ఆయన దేవుడు కాదని కొందరు, దేవుడని కొందరు. దాన్ని పక్కన నెట్టేద్దాం. శ్రీకృష్ణుల వారు కొంతమందికే దేవుడు, శ్రీరాముల వారు కొంతమందికే దేవుడు. అంటే దేవుడికి కూడా కులం ఉంటుందా? ఒకవేళ దేవుడు దిగి వస్తే, మన మధ్య ఒకవేళ నివసిస్తే, మనలో ఒకడిగా ఉంటే ఆయనకి కూడా అంటరాని తన ఉంటుందా? భారతదేశంలో ఉండే నెట్వర్క్ ఒకటే, అమ్మవారు, విష్ణువు, శివుడు వీళ్ళే మీ చుట్టూ ఉంటారు. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. జీసస్ వేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది, అది ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు. అల్లా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ ఆ నెట్వర్క్. అక్కడికి వెళ్ళి మీరు శివ కేశవ అంటే పనిచేయదు. అక్కడ ఇటలీలోకి వెళ్ళి రామకృష్ణ అని అంటే పనిచేయదు. జెరూసలంలో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. మీకు అర్థమైందే? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి, యేసు నెట్వర్క్ పనిచేయదు, అల్లా నెట్వర్క్ పనిచేయదు. ఎవరి నెట్వర్క్ ఉంటుంది అక్కడ? ఓన్లీ కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటలీలో పుట్టలే,
మక్కాలో పుట్టలేదు. వీళ్ళందరూ ఎక్కడా ఎక్కడా చెప్పండి గట్టిగా, భారతదేశంలో. కాబట్టి వీళ్ళందరిది ఇండియన్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళది. కాబట్టి వీళ్ళంతా ఇండియన్ నెట్వర్క్ భారతీయులు. వీళ్ళు వీళ్ళ నెట్వర్క్ పనిచేయాలంటే మీరు ఆ సిమ్ కార్డే వాడాలి. కాబట్టి మీరు సిమ్ మార్చారంటే, అంటే మతం మార్చారంటే నెట్వర్క్ బంద్. మీకేం ఉండదు, కన్ఫ్యూజన్ తప్ప నెట్వర్క్ పనిచేయదు. దేవుడికి పాస్పోర్ట్లు వీసాలు ఉంటాయండి, మీరు చెప్పండి. మనకుంటాయి కానీ, ఎల్లుండి మలేషియా వెళ్తున్నాను, పాస్పోర్ట్ నాకు వీసా రాలేదని నిన్నటిదాకా గాబరా పడ్డా, లేటుగా వచ్చింది. దేవుడికి ఆ గాబరా లేదు. సర్వదేశాలని సృజించిన వాడు సర్వాధికారి, సర్వకాల సర్వ అవస్థల పైన ఆసీనుడై ఉన్నవాడు, ఆధిపత్యం వహించేవాడు భగవంతుడని మన శాస్త్రాల్లో లేదు? సర్వకాల సర్వావస్థలు భారతదేశం అందులోకి రాదా? దేవుడికి విదేశీయత ఉంటుందా? క్వశ్చన్ అది కాదు, క్వశ్చన్ దేవుడా కాదా? దేవుడికి విదేశీయత లేదు. నా చిన్న వయస్సులో మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందామని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది, కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని, ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీద ఉండే పాపాలని ఏం పోగొడతాడీనా? అప్పటి నుంచి నేను నాస్తికుడిని అయిపోయానండి. పాపం లేనివాడు మాత్రమే పాప విముక్తుల్ని చేయగలడు. మనల్ని ఏ పురుషుడు, ఏ అవతార పురుషుడు చేయలేడు, ఏ మతం చేయలేదు. చావునెవడైనా గెలిచాడంటే ఆయనలో పాపం లేదని అర్థం. యేసు చావును గెలిచాడు, పాపం లేదు. పాపం లేనివాడు మాత్రమే పాప విముక్తుల్ని చేయగలడు. మనల్ని యేసు అనే వ్యక్తి మాత్రమే చేయగలడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు చచ్చిన దేవుణ్ణి కలవరు. మరణం గెలిచి లేచిన ఈ సజీవుడైన అమృత తుల్యమైనటువంటి ఈ దేవుణ్ణి కలుసుకుంటారు. అప్పుడు మన బ్రతుకులు కూడా అమృత తుల్యంగా మారిపోతాయి. ఈయన బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు మనుషులను సృష్టిస్తాడు. ఎట్లా సృష్టిస్తాడో చెప్తున్నాడు. బ్రహ్మణో బ్రాహ్మణుడు అస్య ముఖ మాసిది. ఈ బ్రహ్మదేవుడి యొక్క తలకాయలో నుంచి బ్రాహ్మణుడు పుడతాడు. నేను చెప్పట్లే, వాళ్ళ శాస్త్రాలు చెప్పినాయి, చదివి చెప్తున్నాను నేను. అంతనే, నా సొంతం కాదు, మా అయ్యో చదురాదు, మా తాతకు అసలే రాదు. ఎన్నో ఊళ్ళలో పని చేసుకుంటూ బతికిన వాళ్ళు, నాకే కొద్ది కొద్ది వస్తాయి అక్షరాలు. అది చదివినాక నాకు అర్థమైంది ఇట్లా మోసం. బ్రాహ్మణోస్య ముఖమాసిత్ బాహు రాజన్యకృతాః. బాహు భుజాలు, రాజన్య రాజులు కృతాః చేయబడ్డారు. రాజులు భుజాల్లో నుంచి వచ్చిందట. ఊరు తదస్య యద్వైషః, ఊరు తొడలు. తద్వైష్య తదస్య యద్వైషః, బ్రహ్మదేవుని యొక్క తొడలో నుంచి వైశ్యులు పుట్టినాడు. పౌరుడు పదభాగాభ్యాం శూద్రాన జాయతే. పద కాళ్ళు భాగాభ్యాం భాగం నుంచి శూద్ర శూద్రుడు నజాయతే పుట్టినరు. బ్రహ్మదేవుని కాళ్ళల నుంచి ఎవరు పుట్టినట? శూద్రుడు పుట్టినట. శూద్రులంటే ఎవరమ్మా? శూద్రులంటే ఎవరు? మలమంటివులు కాదు. శూద్రులంటే సాగలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, యాదవ, కుర్మ, ముద్రాసు, పద్మశాలి, సౌర, మైలూట, కుమ్మరి, ఈ కులాలందరూ శూద్రులు. శూద్రులు అంటే ఇప్పటి గుర్రాల ఆ శూద్రులు అక్కడ వేరే కూడా అంటారు. గౌడ్సు, ముద్రాదులు, పద్మశాలి, వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టినట్టు? వీళ్ళు పదభాగాభ్యాం శూద్రాన జాయతే. కాళ్ళల నుంచి పుట్టిండ్రు బిడ్డ. శూద్రులు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. మీరు మటన్ దూరంగా ఉండరాడు. మేము బాగానే కూడా దూరంగా కన్నా నీ సంగతి నువ్వు కాళ్ళకి వెళ్ళిపోయినవాడ. ఎంత బాగా చెప్పినాడు. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతాః. ఊరు తదస్య ద్వైషః. పదాభ్యాం శూద్రాన జాయతే. బ్రహ్మదేవుని యొక్క ముఖంలో నుంచి బ్రాహ్మణుడు పుట్టిండు, భుజాల్లో నుంచి క్షత్రియుడు పుట్టిండు, తొడల్లో నుంచి కోండాయన పుట్టిండు, కాళ్ళలో నుంచి శూద్రుడు పుట్టిండు, బీసీలు పుట్టిండు. భగవంతుడికి శరీరం ఉండదని మన మతమే చెప్తుంది, మన సనాతన ధర్మమే చెప్తుంది.
శరీరం లేని భగవంతుడు పరమాత్ముడు అని ఆయన్ని పిలిచాం మనం. కానీ ఆయనకి శరీరం అంటగట్టాం. ఆ శరీరంలో తలభాగం నుంచి వచ్చినవాడు గొప్పవాడు, పాదాల నుంచి వచ్చినవాడు గొప్ప నీచమైన వాడు తక్కువవాడు. నా ప్రశ్న ఏమిటంటే, భగవంతుడు కాళ్ళు కడుక్కోడా? చిన్నపిల్లల్లా కాళ్ళు కడుక్కోకుండా మంచం ఎక్కేస్తాడా? ఆయన తల, ఆయన కాళ్ళు, ఆయన శిరస్సు, పాదాలు ఒకే రకంగా ఉండవా? అంటే భగవంతుడిలో ఒక భాగం అపవిత్రంగాను ఒక భాగం పవిత్రంగాను ఉంటుందా? ఎందుకని ఒక భాగం నుంచి వచ్చినవాడు గొప్పవాడు, ఒక భాగం నుంచి వచ్చినవాడు నీచమైన వాడు? ఈ భగవంతుడిని చూడండి, ఈయన్ని చూడండి, యేసు అనే ఈ భగవంతుడిని చూడండి. నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడుగుతున్నాడు. ఎంత తేడా! భగవంతుడు దిగి వచ్చి మన మధ్య తారతమ్యాలు తీసేయకుండా ఆయన కూడా అందులో భాగమై పక్షపాతం చూపిస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడండి? ఈయన్ని చూడండి. ఉపమన్న మాట లేని నిరంకారుడు, ఊరువాడ నిడువడు అవతార పురుషుడు, బాపనోడు పెట్టిన వ్యాపారమే అతడు, ఆయన మంత్రమయ్యకుంటే ఈయన బయటకే రాడు. ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు, నేటికైనా తెరవాలి రమూసిన కనులు. పొద్దంతా కాపాడని గుడికి వెళ్తారు, రాత్రైతే ఆ గుడికొకడు కావలి కాస్తాడు. స్త్రీని దైవమంటూ మొక్కే మన దేశములో, గుడుల పైన నగ్నంగా బొమ్మలేసిరి. బూతులోన నీతి చూడుమంటూ చెప్తారు, మన స్వాములు సన్యాసులు దాన్ని ఆచరిస్తారు. ఇక మీరే ఆలోచించుకోండి. దీన్ని నాట్యమంటారా స్వామి? అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాత్ర కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. 33 కోట్ల దేవతలు, అమ్మలు, స్వాములు, యోగులు, ప్రభానంద స్వాములు, లోన వ్యభిచారాలు, కొంపులు, మడ్ర చేసిన వాళ్ళందరూ దాక్కోటాలు, వందల ఎకరాల వాళ్ళ కీటాలు, యోగీలు, మోడీలు, ఆడ తలదాచుకోటాలు, బ్లాక్ మనీ దాచిపెట్టుకోటాలు, ఈ దేశంలో ఉన్న దోపిడీలు, దొంగతనాలు, బ్లాక్ మనీ అంతా, రసీదులు లేకుండా వెంకటేశ్వర స్వామి కీటాలు, వెంకటేశ్వర స్వామి రోజు రాత్రిపూట నిద్రపోవటం, పొద్దున్నే లేపే వాళ్ళకి ఒక్కొక్కడికి 5 లక్షలు లేపేవాడికి. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట నరసార్ధూల. అయ్యా, నాకు 5 లక్షలు ఇస్తున్నారు, బంగారపు బిళ్ళలు 4-5 ఇచ్చారు, నువ్వేమో లెగవట్లేదు, భక్తులేం గోలు చేస్తున్నారు. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట నరసార్ధూల. నరుల్లో సార్ధూలం వంటి వాడా, సింహం వంటి వాడా లేరా? కమలాయ తచూచుక కుంకుమతో విమలారుణితాతుల నీలతను, కమలాయ చలోక చలోకపతే విజయీభవ వెంకట శైలపతే, కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే, కాంతాకుచాంబృహ కుట్మలలోల దృష్టే. రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు. నేను అమ్మవారి శరీరం మీద రాశా. తెల్లారలేక నీ శరీరం నిండా అది అలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని పొద్దున్నే శనివారం చెప్తుంటే మనందరం చప్పట్లు కొట్టి లెగుస్తున్నామంటే, బూతు దేశం, ఈ దేశంలో బూతు మాట్లాడే వాడికి లక్షలు ఇస్తున్నారు తప్ప. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థమే. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కాబోలు. ఏమండి వినంత? దేవుడు ఒక్కడా 1000 మందా, అయితే 1 కోటి మందా, 33 కోట్ల? ఒక్కడే దేవుళ్ళు ఇద్దరు ఉండరు. దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3 కోటి మంది మన దగ్గరే ఉండగా దేవుళ్ళు అనే ప్లూరల్ నెంబర్ రాంగ్ అండి. ఏమిటండి ఇంతమంది దేవుళ్ళు మనకెందుకండి బాబు? దేవుళ్ళు ఎంతో మంది ఉండరా, దేవుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. నేను ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి టీచ్ చేశాను. వాళ్ళు రెస్యూమే రాస్తారు, సివి రాస్తారు, ప్రొఫైల్ రాస్తారు. ఎట్లా రాస్తారు? సీనియర్ దగ్గర తెచ్చుకొని కాపీ కొట్టి పేర్లు మార్చేస్తూ ఉంటారు. మనంతా కాపీయాక, కాపీ క్యాట్స్ కదా మనం. పాపం ఒక రోజున నేను వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ ఉంటాను వాళ్ళని, ఎందుకంటే జాబ్కి ప్రిపేర్ చేయడం నా పని కాబట్టి, యాజ్ అన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో
ఒకరోజు నేను గమనించింది ఏంటంటే పాపం వాడు వాళ్ళ నాన్నగారి పేరు మార్చడం మర్చిపోయాడు. వాడిని పిలిచాను, అరే మీ నాన్నగారి పేరు ఏంటరా? పలానా. మరి ఏంటి ఇక్కడ ఇది రాసా? సార్ సీనియర్ గారు నాన్నగారు మీ నాన్నగారు ఎట్ అవుతారు రా? ఎంత అపచారం, ఎంత అవమానం. అందుకని ఆరాధించేటప్పుడు భగవంతుడు ఎవరో తెలుసుకుని ఆ సత్య జ్ఞానంతో ఆయననే ఆరాధించాలి. నాన్నగారు కానివాడిని నాన్నగారు అనకూడదు, భర్త కానివాడిని భర్త అనకూడదు, భార్య కానిదాన్ని భార్య అనకూడదు. ఈ మధ్య క్రైస్తవులకి హిందూ పీఠాధిపతులకు వీళ్ళందరికీ ఒక డిబేట్ జరిగింది, TV5 లైవ్లో వచ్చింది, మీరు చాలామంది చూసి ఉంటుంటారు. మరి చిన్నచేరు స్వామి గారు ఒక మాట అన్నారు, పక్కింటి భార్య నా భార్యకు నా భార్య పోలికలు చాలా ఉన్నాయి కాబట్టి ఆవిడ నా భార్య అంటే ఎలా అన్నాడు ఆయన చిన్నచేరు స్వామి గారు. ఎంత మంచి మాట, పోలికలున్నంత మాత్రాన భగవంతుడైపోడు. భగవంతుడు అంటే భగవంతుడే. ఆయన కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, ఆ భగవత్ జ్ఞానాన్ని ఆ సత్య జ్ఞానాన్ని తెలుసుకుని ఆయననే ఆరాధించడం భక్తి, ఆయననే ఆరాధించడం ఆరాధన, అర్చన, పూజ, నైవేద్యం. అది ఆయన చెబుతున్నాడు. అందుకే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ దేవుడు మీకు తెలుసా? క్రైస్తవులను కూడా అడుగుతున్నాను, ఈ దేవుడు మీకు తెలుసా? మీ దేవుడు మీకు తెలుసా? వ్యక్తిగతంగా తెలుసా? తెలియకపోతే మీరు ఆరాధించలేరు. ఎన్నిసార్లు హల్లెలూయ చెప్పినా మీరు ఆరాధించలేరు. నా వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఆయనే అని మీకు ఎలా తెలుస్తుంది? ఆయన్ని ఎలా తెలుసుకుంటాం? ఆయన ఎలా తెలుసుకుంటాం? మీకు గుర్తుందా పాత పాట, గోదావరి గట్టుంది, గట్టు మీద పెట్టుంది, ఎట్లా ఉంది? చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో, పెట్ట మనసులో ఏముందో తెలియని నువ్వు. ఆయన ఎలా ఉంటాడో ఎలా తెలుస్తుందమ్మా? తెలియదు కదా. ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. అందుకే ఈ పుస్తకాన్ని పంపించాడు, అందుకే ఆయన దిగి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, అందుకే ఆయన్నే కలుసుకోవాలి. ఆయన చెబితే తప్ప నాకు అర్థం కాదు. కరుణాకర్ సుగ్గునా చెప్పినట్టుగా ఇది భూతి పుస్తకం కాదు, ఇది పవిత్ర గ్రంథం. ఈ పుస్తకంలో వ్యభిచారం గురించి ఉంది. ఏమనుంది? చెయ్యొద్దనుంది, చేయమనలేదు. ఒక దైవజనుడు వ్యభిచారం చేస్తే ఈ పుస్తకం దాచిపెట్టలేదు, ఖండించింది. అప్పుడప్పుడు బస్సులో రాసి ఉంటుంది, పొగ త్రాగరాదు. రాసుంటుందా? రాసుంటుందా? నేరం గురించి చెప్పడం నేరం కాదు, తప్పు గురించి చెప్పడం తప్పు కాదు. పొగ తాగరాదు అని రాస్తే పొగ తాగినట్టు కాదు. వ్యభిచారం చేయకూడదు అని వ్యభిచారం గురించి ప్రస్తావన చేస్తే అది అపవిత్రం కాదు. బైబిల్ని వక్రీకరించడానికి ప్రయత్నించకు, నీ పుస్తకం తీసుచూడు. ఈ పుస్తకంలో ఒకవేళ వ్యభిచారం గురించిన సంఘటనలుంటే అది మానవ మాత్రులైన వాళ్ళు చేశారు, అది లోతు కానీ అది దావీదు కానీ, దాన్ని దేవుడు ఖండించాడు. కానీ ఆ పుస్తకాలు తెరిచి చూస్తే దేవుళ్ళే వ్యభిచారం చేయడానికి పూనుకున్నారు. ఏం చెప్తావు జవాబు నువ్వు? క్రైస్తవేతర విశ్వాసులారా, మీకు అద్భుతమైన విశ్వాసం ఉంది. మీ విశ్వాసం ముందు చాలాసార్లు మీ భక్తి ముందు మా భక్తి చాలదు, క్రైస్తవ భక్తి నిలబడదు. మీ నిష్ఠా గరిష్టత ముందు మా భక్తి నిలబడదు. మా వాళ్ళు 40 దినాలు ఉపవాసం ఉంటారు కానీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక్క పొద్దున ఒక్క పూటే ఉంటారు, కానీ భగవంతుడి సన్నిధిలోనే ఉంటారు. మీరు 40 దినాలు ఉపవాసం అంటే మా వాళ్ళది ఉపవాసం కాదు, వాళ్ళు ఎవరి పనులు చేసుకుంటారు, వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉండరు. కానీ మీ గొప్ప విశ్వాసాన్ని గొప్ప దేవుడి మీద కదా పెట్టాలి. ఈరోజు నా మనవి అదే, మీ గొప్ప విశ్వాసాన్ని, ఇంత గొప్ప విశ్వాసాన్ని, ఇంత భక్తిని మీరు అసలు దేవుడిపైకి మళ్ళించుకుంటే ఎంత ఆశీర్వచనం, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను
ఒక అర్హత లేనివాణ్ణి. అతని మీద ఎంత పెంచి పోషించుకున్నా చివరికి అతను అర్హత లేనివాడని తెలిస్తే ఏమైపోతుంది నా నమ్మకం. చీకట్లో మీ మెట్లే కదా, మీ బిల్డింగే కదా, మీ బంగ్లానే కదా అని మీరు చాలా వడివడిగా కాన్ఫిడెంట్గా సాయంత్రం పూట్ల మెట్లు దిగుతుంటే 7:30కి కరెంటు పోతే మెట్టుందనుకుని మెట్టు మీరు కాలు వేస్తే విశ్వాసం చాలా గొప్పదని, మెట్టు లేకపోతే సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ ఏంటంటే హాస్పిటల్లో బస్తా కాలు బైకులేసి ఉంటుంది కదా. విశ్వాసానికి ఏముండాలి? ఆధారం ఉండాలి. ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన దేవుణ్ణి నిరూపించుకున్నాడు. క్రైస్తవులారా, మీకు ఒక ప్రత్యేకమైన భాగ్యం ఉంది. ఏమిటో ఆ భాగ్యం? వెళ్ళి ప్రపంచానికి చెప్పండి. ఏమిటా భాగ్యం? యువర్ లార్డ్ ఈజ్ రిజన్. మీ ప్రభువు, మీ దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. వెళ్ళండి, చాటింపు వేయండి. ఈయనే ప్రత్యేకత. తీసుకెళ్ళి వేల్పుల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబడతాడు. తీసుకెళ్ళి ప్రపంచంలో మహాత్ముల మధ్య నిలబెట్టండి, ప్రత్యేకంగా నిలబడతాడు. ఇటు మానవుల మధ్య, అటు దేవుళ్ళ మధ్య ఈయన్న పోలిన వాడు లేడు. వేల్పులలో నీ వంటి వాడు లేడు. ఆయన మనిషిగా దిగి వస్తే ఈరోజు యేసు అనే మనిషికి పోలిక లేదు, మ్యాచ్ లేదు. దేర్ ఇస్ నో మ్యాచ్. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. స్థలానికి పరిమితం కాదు. ఈ గుళ్ళో ఉంటాడు, ఆ మసీదులో ఉంటాడు, లేకపోతే ఆ మసీదులో ఉండడు, ఈ గుళ్ళో ఉంటాడు, ఈ చర్చిలో ఉంటాడు, ఆ గుడు ఆ దేవాలయంలో ఉండడు అనడానికి లేదు. ఈయన ఈ నిజమైన దేవుడిని మీరు ఎక్కడ పూజిస్తే ఆయన అక్కడ ఉంటాడు. ప్రశ్న ఎక్కడ పూజిస్తున్నాననేది కాదు, ఎవరిని పూజిస్తున్నాననేదే ప్రశ్న. అదే ప్రశ్న. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఏ దేవుడు? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడట, అలా పరిశుద్ధత కలిగి మీరు కూడా ఉండండి అన్నాడే ఆ దేవుణ్ణి. ప్రపంచంలో దేవుళ్ళని పిలువబడే వాళ్ళు కోకోలలుగా ఉన్నారు. కానీ నేను చెప్తున్నటువంటి సుచరిత గల దేవుడు ఒక్కడే 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 సవాలుగా చెప్తున్నాను, ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. మనిషి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన వాడు, మనిషికి ఆలోచ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు, మనసులో ఉన్న కార్యాలు తొలగించగలిగిన వాడు, కార్యాలు మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. యేసు ప్రభు గురించి చెబుతుంటే ఏమిటి యేసు ప్రభు స్పెషల్? యేసు ప్రభు మార్గంలో ఉన్న స్పెషల్ ఏంటి? పారసీక మతంలో లేనిది, హిందూ మతంలో లేనిది, ముస్లిం మతంలో లేనిది, ఏమండి బౌద్ధ మతంలో లేనిది, సిక్కు మతంలో లేనిది, బైబిల్ మతంలో మాత్రమే ఉన్నది ఏమిటో కాస్త చెప్పండి. సింపుల్, చెప్పేస్తున్నా అన్నాడట. చెప్పు అన్నట్టు అడుగు కూర్చుంటే చెప్పాడు, తెరవబడిన సమాధి అన్నాడట. వీటన్నిటిలో రేటిలో లేనిది బైబిల్లో ఏముందబ్బా స్పెషల్ అంటే చెప్పేశాడు, తెరవబడిన సమాధి. సోదరా చెప్పు, ఖురాన్లో ఉందా, బౌద్ధంలో ఉందా, హైందవ్యంలో ఉందా, పారసీక మతంలో ఉందా? ఒకవేళ మనోళ్ళు హిందూ తత్వంలో ఉంది కదా, సాయిబాబా గారు చనిపోయి తిరిగి లేచాడు కదా అనబోతారేం తొందరపడి. హలో, చనిపోలా, అది యోగ విద్య. 3 రోజులు ఒక విద్యను ఉపాసించి ఆయన నవనాడులు బిగబట్టాడు, కానీ నిజంగా యేసు చనిపోయినట్టు బాబా చనిపోలా. యేసు సిలువలో తూట్లు 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 గావించబడి ఆయన యథార్థంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, యేసు సమాధి ఖాళీ అయింది. కానీ సాయిబాబా గారు 3వ నాడు తిరిగి లేచాడని ప్రచారం చేస్తారు కదూ, ఒక యథార్థంగా చెప్పండి, సిరిడిలో ఇప్పుడున్నది ఆయన సమాధి లేకపోతే గుడే? మన గతంలో చూసి వచ్చిన వాళ్ళు చెప్పండి, చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సిరిడి చూసి వచ్చిన వాళ్ళు చేయొద్దు. ఏముంది బాబు అక్కడ? తెరవబడిన సమాధి, ముయ్యబడిన సమాధి.
బాబాను పాతి పెట్టబడిన సమాధ లేకపోతే ఖాళీ సమాధ? ఖాళీ సమాధి లేదు, పరసనున్న సమాధి ఉంది. మానవ జాతి చరిత్రలో ఖాళీ సమాధి నేను ప్రకటిస్తున్న నజరేయుడు యేసుది. సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతికితే దొరకడు. నేను వెతికా, ఎవరు నాకు మోక్షమిచ్చే దేవుడు, ఎవరు నాకు పూర్ణ శాంతినిచ్చే దేవుడు, ఎవరు నాకు జ్ఞానమునిచ్చే దేవుడు, ఎవరు నాకు మాదిరి అయిన దేవుడు అని వెతికా. నేను వెతికిన వాళ్ళంతా మృతులని నాకు అర్థమైంది. ఎవరు? మృతులు. ఎందుకంటే నేను వెతికిన వాళ్ళందరి లైఫ్లు నేను చదివాను. దాదాపు అందరి జీవితాల్లో నేను వెతికినవేవి నాకు దొరకలేదు, కానీ యేసు జీవితంలో నేను వెతికినది దొరికింది. ఆయన నాకు మంచి మాదిరి. ఆయన నా ప్రాణమును విమోచించడానికి తన ప్రాణమును పణంగా పెట్టిన ప్రేమామూర్తి. యేసు పరిశుద్ధుడు, యేసు న్యాయవంతుడు, యేసు ప్రేమామయుడు, యేసు సత్యవంతుడు. ఇంకా చెప్పాలంటే మానవ జాతి మొత్తంలో కూడా ఎవ్వడు పలకని మాట యేసు పలికాడు. ఏంటి తెలుసా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని. మానవ జాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో అద్భుతాలు చూపించడానికి, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, తన అందాలని చూపించడానికి, గర్ల్ ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే సిలువలో చనిపోయి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. మన పాపాలన్నీ పరిహరించడానికి, తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కాదు యేసుక్రీస్తు. అందుకనే ఆయన దగ్గరికి నువ్వు వస్తే నిన్ను పర్ఫెక్ట్గా మార్చగలుగుతాడు. పాపాన్ని తీసివేయగలిగిన వాడు ఒక్కడే, పాపము లేనివాడు. ఎందుకనే మిగిలిన వాళ్ళందరూ పాపాన్ని తీసివేయలేకపోయారు? వాళ్ళల్లో కూడా ఏదో కించిత్ పాపం దోబూచులాడింది, కానీ ఈయనలో పాపం లేదు. కాబట్టి ఈయన పాపాన్ని తొలగించడానికి ఏకైక సమర్థుడు. మరణం అంటే మనకెంత భయం, మరణాన్ని గురించి చెప్పడం కూడా భయమే. కానీ ఈయన ఉన్నాడు చూసారా, మరణాన్ని గెలిచాడు. మరణాన్ని ఎవడు గెలుస్తాడు? జీవప్రదాత అయిన భగవంతుడే మరణాన్ని గెలవగలుగుతాడు. భగవంతుడికి ఒక్కడికే జీవం, ఒకడెవడు? తనంతట తానే జీవము కలిగిన వాడు, అందరికీ జీవాన్ని ప్రసాదించేవాడు భగవంతుడు. మనము జీవం మరొకటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం, నాకు తల్లి తండ్రి లేకపోతే నాకు జీవం రాదు అని. జీవాన్ని ఇచ్చువాడు మరణంలోకి ప్రవేశిస్తే దాన్ని మరణింపచేసి చావుకి చావు దెబ్బ కొట్టి బయటకు రాగలుగుతాడు. అది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం నిరూపించాడు. దేవుడు దేవుడైతే అందరికీ దేవుడు అవుతాడు, లేక దేవుడు కాకుండా పోతాడు. దేవుడు ఒక దేశానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. ప్రాంతానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు ఉండనే ఉండడు. మన దేశంలో కులం జాడ్యం ఎంత ఘోరమైందంటే దేవుడికి కూడా కులం అంటగట్టేశాం మనం. మనుషులకే కాదు, చాలా గొప్పవాళ్ళం మనం. అందుకని కులదైవం అని వచ్చింది మనకి, ఇలవేల్పు అని వచ్చింది మనకి. కానీ దేవుడికి కులం ఉండదండి, దేవుడికి మతం ఉండదండి, దేవుడికి పాస్పోర్టు వీసాలు అక్కర్లేదండి, ఆయనకి విదేశీయత ఉండదండి. ఒకవేళ దేవుడు దేవుడైతే ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు మరణం గెలిచి నిరూపించుకుని తాను పాపరహితుడని, తాను జీవానికి మూలమని, తాను అనంతుడని, మరణం ఆవల కూడా నేను జీవిస్తానని నిరూపించి తానే నిజమైన అవతారమని నిరూపించుకున్నాడు కాబట్టి, ఆయన దేవుడయ్యాడు కాబట్టి, దేవుడిగా చూపించుకున్నాడు కాబట్టి ఆయన అందరికీ దేవుడే. అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు నేను దేవుణ్ణి, నన్ను కూడా పూజించండి అనలా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు, నేనే అన్నాడు. కొంతమందికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, యేసు ఒక్కడే దేవుడు అంటారు ఏంటి సార్ మీరు, ఇది తప్పు, ఇది చాలా సంకుచితమైన స్వభావం. నేను నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడి కిందికి దిగంగానే ఒక అమ్మాయి వచ్చింది, ఇంజనీరింగ్ అమ్మాయి నా దగ్గరికి. సార్ మీరు క్రిస్టియన్స్ చాలా నేరో మైండెడ్ సార్ అంది. ఏమ్మా ఎందుకు అంటున్నావు అలాగా అన్నాను నేను. అంటే ఏమిటి సార్? మేము అందరినీ అంగీకరిస్తాం, మేము చూడండి ఎంత బ్రాడ్,
మీరేం సార్ ఆయన ఒక్కడే అన్న అని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా ఇంక వేరే పని లేదా మీకు అంద అమ్మాయి. నేను చిన్నగా నవ్వి నేను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను. అడగండి సార్ అంది. నీకు పెళ్ళయిందా అని అడిగాను. లేదు సార్ ఇంకా కాలేదు అంది. అవుతుంది కదా, అదేంటి సార్ అవుతుంది కదా అంద అమ్మాయి. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకు అని అన్నాను. చెప్పండి సార్ అంది. నీకు పెళ్ళయింది అనుకో, మీ ఆయన మొదటి రోజు నీ దగ్గరికి వచ్చి నువ్వు కూడా నా భార్య వంటి నీకు ఎలా ఉంటుంది అన్నాను. అదేంటి సార్ అలా అన్నారు అంది. అదేమ్మా పోనీ, సినిమా టైటిల్స్ ఇలా ఉంటే నిన్నే పెళ్ళాడతా, నిన్నే ప్రేమించా, నువ్వే కావాలి కొంచెం మార్చుకొని నిన్ను కూడా పెళ్ళాడతా, నిన్ను కూడా ప్రేమించా, నువ్వు కూడా కావాలి చంప చెళ్ళు అనిపించదు కదా. మీ నాన్న ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని ఎవరని చెప్తారా? మీ ఆయన ఎవరమ్మా అని అడిగితే ఆయనకు కూడా ఎవరైనా చెప్తారా? ఎంత అపచారం, ఎంత దరిద్రం. దేవుడు ఎవర్రా అని అడిగితే ఆయన కూడా అని చెప్పగలమా? దేవుడు ఒక్కడే కదా, అనంతుడు ఒక్కడే కదా. ఆ అనంతుడు ఈ భూమి మీదకి నరావతారంగా దిగి వస్తే ఏమని చెప్తాడు? నేనే అంటాడు. నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గాన్ని మనకు చూపించడానికి యేసు వచ్చాడు. యేసు ఒక్కడే, ఆయన లాంటి వాడు మరొకడు లేనే లేడు. అందుకనే స్వామి వివేకానంద ఏమన్నాడో తెలుసా? ఈరోజు కలకట్టా నగరంకి వెళ్ళి ఆయన యొక్క ఆయన నివసించిన స్థలం మీరు చూడండి, దర్శించండి. యేసు గురించిన ఆనవాళ్ళు ఎన్నుంటాయో వివేకానంద స్వామి వారి ఇంట్లో. ఓ రోజున వివేకానంద అన్న మాట ఏమిటంటే, మీకు అది గుర్తు చేసి నేను ముగిస్తాను. యాజ్ అన్ ఓరియంటల్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ బట్ టు ఫాల్ ప్రోస్ట్రేట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అండ్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ మై లార్డ్ అండ్ గాడ్. ఒక ఈశాన్య దేశపు సన్యాసిగా నాకు వేరే మార్గం లేనే లేదు. ఈ యేసుక్రీస్తు ముందు సాష్టాంగపడి నమస్కరించి నా దేవుడిగా ప్రభువుగా అంగీకరించడం తప్ప అని అన్నాడు. దట్ వాజ్ అ చాయిస్ ఆఫ్ స్వామి వివేకానంద. మీ చాయిస్ ఏమిటి? ఈ యేసును మీరెలాగా స్వీకరిస్తున్నారు అన్నది మీకు నేను వదిలిపెట్టి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సర్వలోక రక్షకుడు.